హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను ఎస్ఎస్ఎల్ గురించి స్టార్టింగ్లో. సో ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి 3 స్టెప్స్లో. అయితే నేను ఆ దాంట్లో ఒక స్టెప్ అనేది మీకు, అంటే ఒక ప్లగ్ఇన్ ద్వారా మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా మీకు ఎస్ఎస్ఎల్ అనేది మీరు ప్లగ్ఇన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు ఏదైతే హోస్టింగ్ పర్చేస్ చేస్తున్నారో, సో ఆ హోస్టింగ్లో వాళ్ళు మీకు ఫ్రీ ఎస్ఎస్ఎల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అనేది మీరు చెక్ చేసుకోవాలండి. అలా మీకు ఏదైతే మీరు హోస్టింగ్ ఉపయోగిస్తున్నారో దానికి వాళ్ళు ఫ్రీ ఎస్ఎస్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తేనే మీరు ఈ ప్లగ్ఇన్ ఆప్షన్ ద్వారా మీరు యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశానండి, ఇది indianews.info అనేసి. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ చూసినట్టయితే కానీ దీనికి ఎస్ఎస్ఎల్ అనేది లేదు, నాట్ సెక్యూర్, యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈజ్ నాట్ సెక్యూర్ అనేసి క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉంటే ఏమవుతుందని మనకి గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి, అంటే గూగుల్ వాళ్ళు మన వెబ్సైట్ ట్రస్టీగా ఉందా లేదా అని ఇవన్నీ చెక్ చేస్తుంటారనమాట. సో గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి నాట్ సెక్యూర్ అనే సైట్ని ర్యాంక్ చేయరండి. ఎందుకు ర్యాంక్ చేయరంటే, ఎందుకంటే అవి సెక్యూర్గా లేవు, అంటే పేమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఎవరైతే మన సైట్ని ఉపయోగించి మనం చెక్ చేస్తుంటారో వాళ్ళ డేటా అనేది ప్రైవసీ సెక్యూర్ లేదనేసి చెప్పేసి మన సైట్ అనేది ర్యాంక్ చేయకుండా ఉంటారన్నమాట. అందుకనేసి మనం ఏం చేయాలి, తప్పకుండా ఎస్ఎస్ఎల్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో మనం ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ వెళ్తుంది, దాంట్లో మనం అడ్మిన్ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతాం. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ప్లగ్ఇన్స్లో మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీంట్లో మీరు ఎస్ఎస్ఎల్ అని ఎంటర్ చేయగానే మీకు స్టార్టింగ్లో రావడం జరుగుతుంది, రియల్లీ సింపుల్ ఎస్ఎస్ఎల్ ఈ విధంగా. లేకపోతే మీరు ఇక్కడ పాపులర్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ పాపులర్ మీద క్లిక్ చేయగానే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయగానే మీకు రియల్లీ సింపుల్ ఎస్ఎస్ఎల్ అనేది కూడా మీకు కనిపించడం జరుగుతుంది. సో ఈ ప్లగ్ని ఉపయోగించి మనం వెబ్సైట్ని నాట్ సెక్యూర్ నుంచి సెక్యూర్లోకి, అంటే HTTPSలోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఎన్స్క్రిప్టెడ్ కోడ్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే మన హోస్టింగ్ ఏదైతే ఉందో ఆ హోస్టింగ్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారన్నమాట. దాని ద్వారా మన సైట్ అనేది HTTPSలో కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టు ఇప్పుడు మనం ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ మీకు ఇన్స్టాల్ అయిపోగానే మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాక్టివేట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది డాష్బోర్డ్లో, ఆల్మోస్ట్ రెడీ టు మైగ్రేట్ టు ఎస్ఎస్ఎల్. సో ఇన్ని మనకి ఎస్ఎస్ఎల్లోకి మైగ్రేట్ చేయడానికి రెడీ అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ గో అహెడ్ యాక్టివేట్ ఎస్ఎస్ఎల్ అనే ఆప్షన్ ఉంది కానీ దీని మీద మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన సైట్ అనేది HTTP నుంచి HTTPSలోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ గో అహెడ్ యాక్టివ్ ఎస్ఎస్ఎల్ మీద క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ అనేది ఎస్ఎస్ఎల్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసాము, ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసాము, యాక్టివేట్ చేసిన వెంటనే మనకి గో అహెడ్ యాక్టివేట్ ఎస్ఎస్ఎల్ మీద క్లిక్ చేయగా సో మన వెబ్సైట్ అనేది సెక్యూర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి సెక్యూర్ అయిందో చెక్ చేసుకోవాలంటే ప్రీవియస్గా మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది కదండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇందాక మనకి నాట్ సెక్యూర్ అనుంది, ఇప్పుడు మాత్రం మన కనెక్షన్ సెక్యూర్ అనుంది. సో ఈ విధంగా మనం ఈ ప్లగ్ఇన్ యూస్ చేసి చాలా తక్కువ టైంలోనే సింపుల్ స్టెప్ తోటి మీరు ఎస్ఎస్ఎల్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇలా కాకుండా వేరే స్టెప్స్ కూడా ఉన్నాయండి, అవి చాలా టైం పడుతుంది. సో హోస్టింగ్లో ఎంటర్ అయిన తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీ పర్టికులర్ వెబ్సైట్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళిన తర్వాత HTAccess ఫైల్లో ఒక కోడ్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా ఎక్కువ ప్రాసెస్. అది కాకుండా ఈ ప్రాసెస్లో అయితే మీకు ఇమీడియట్గా ఎస్ఎస్ఎల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదండి, చాలా తక్కువ టైంలో ఈజీగా ఒక ప్లగ్ఇన్ ఉపయోగించి మనం ఎస్ఎస్ఎల్ అనేది ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకున్నాం. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా, లేకపోతే ఎటువంటి వీడియోస్ మీరు నా నుంచి కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకేంటంటే ఎటువంటి వీడియోస్ పెట్టాలి, ఎటువంటి వీడియోస్ మీకు అవసరం అవుతున్నాయి అవన్నీ కూడా నాకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను కూడా వీడియోస్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మేము పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.